రైతు బిడ్డలాగా పొలం పదకు వెళ్తూ పొలాన్ని చూసుకుంటూ అండ్ అదే విధంగా మనకున్న గేదెల్ని ఆవుల్ని పాలు పితుకుతూ వాటిని కూడా చూసుకుంటూ లిటరల్లీ 1 మిలియన్ నుంచి 1.3 మిలియన్ దాకా సంపాదించొచ్చని మీకు తెలుసా? ఇది గ్రాండ్ ఆర్పీలో ఫ్రీ మెథడ్ అనమాట. గ్రాండ్ ఆర్పీలో చాలా జాబ్స్ అవైలబుల్ అవుతున్నాయి, క్యాబ్స్ పోలీస్ కింద అండ్ డాక్టర్ కింద చేయొచ్చు అండ్ ఇంకా చాలా చాలా ఉన్నాయి. బట్ ఇది ఎవరు కూడా చెప్పట్లేదు అనమాట ఏ యూట్యూబర్ కూడాను. సో నేను ఇవాళ ఫ్యామిలీ బిజినెసెస్ గురించి చెప్పబోతున్నాను అండ్ మీరు దీన్ని యూస్ చేసి ఎలా ఈజీగా మనీ అని చేసి చెప్పబోతున్నాను అనమాట. అండ్ హాయ్ గైస్, ఈ గేమ్ అయితే వచ్చేసి అబ్సల్యూట్లీ ఫ్రీ అనమాట. దీని పేరే గ్రాండ్ ఆర్పీ, వరల్డ్లో ద బెస్ట్ ఫ్రీ రోల్ ప్లే సర్వర్ అనమాట. కింద లింక్స్ డిస్క్రిప్షన్లో అయితే ఉన్నాయి. మీరు కనుక GTA 5 ఉండి PC ఉండుంటే కనుక ఖచ్చితంగా ఈ గేమ్ డౌన్లోడ్ చేసుకోండి, నేను డెఫినెట్లీ రికమెండ్ చేస్తాను. మస్త్ టైంపాస్ అయితే అవుతుంది. నాలుగు దూరం జాయిన్ అయితే మీకు అక్షరాల 5000 బోనస్ అయితే వస్తుంది కిక్ స్టార్ట్ అనమాట. గేమ్లోనే మీకు చాలా ఈజీ అయితే అవుతుంది. అండ్ అలాగే మన ఫ్యామిలీలో జాయిన్ అవ్వడం మర్చిపోద్దు, రాయల్ లైట్ అనమాట. మొత్తం ఎట్లా చేయాలో ప్రాసెస్ కూడా యూట్యూబ్ ట్యూటోరియల్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. మన ఫ్యామిలీలో జాయిన్ అయితే మీకు కార్స్ కూడా ఫ్రీ వస్తాయి, హౌసెస్ కూడా ఫ్రీ వస్తాయి. సో మీకు గేమ్ అనేది కొంచెం ఈజీ అయితే అయిపోతుంది అనమాట. సో మరి వితౌట్ ఎనీ ఫర్దర్ అడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనకి ఏ విధంగా అయితే పర్సనల్గా బిజినెస్ని మనం కొనుక్కోవచ్చో, మనకి ఏ విధంగా మనం ఇల్లుని అయితే కొనుక్కోవచ్చో, అలాగే ఫ్యామిలీకి ఇల్లు ఉంది సో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వాడుకోవచ్చు, సేమ్ అదే విధంగా ఫ్యామిలీకి కూడా బిజినెసెస్ ఉంటాయన్నమాట. చాలా బిజినెసెస్ అయితే ఉన్నాయి, బట్ ఇవాళ నేను ఓన్లీ 2 బిజినెస్ గురించి మాట్లాడబోతున్నాను, అదే ప్లాంటేషన్ అండ్ కూడా వచ్చేసి కౌషల్. సో ముందుగా ఈ 2 బిజినెసెస్కి నడవాలి అంటే, ప్రొడక్షన్ జరగాలంటే కావాల్సిన మెటీరియల్స్ అయితే వచ్చేసి సీడ్స్ అనమాట. సో ఈ సీడ్స్ని ఎలా సంపాదించాలో నేను ముందుగా అయితే చెప్పబోతున్నాను. దీనికి కూడా 2 మెథడ్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఫ్రీ మెథడ్, రెండోది వచ్చేసి పెయిడ్ మెథడ్ అనమాట. ఫ్రీ మెథడ్లో మనకు కొంచెం టైం పడుతుంది, కాకపోతే మనకి రా మెటీరియల్స్ అనేవి ఫ్రీగా వస్తాయి. పెయిడ్ మెథడ్లో ఆబ్వియస్లీ పెయిడ్ ఉంటుంది, మనకి ఇన్స్టెంట్లీ మనకి సీడ్స్ అయితే దొరికిపోతాయి అనమాట. సో గైస్, ఇప్పుడైతే మనం వచ్చేసి ఫామ్ 1కి అయితే వచ్చాం అనమాట. ఇది మన ఫ్యామిలీ బిజినెస్లకి దగ్గరగా ఉంది కాబట్టి ఇక్కడ ల్యాండ్ అయితే చేస్తున్నా. ఇక్కడ ఫార్మింగ్లో మనం చేస్తే ఏంటంటే మన సీడ్స్ వస్తే ఆ సీడ్స్తో మనం కౌషెడ్ ప్లాంటేషను రెండింటికి చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఎలా చేయొచ్చు అని చెప్తాను. ప్రస్తుతానికి అయితే ఇక్కడ చాపర్ ల్యాండ్ చేద్దాం. సో ఇక్కడికి వచ్చేసి మీరు ఇక్కడ ఎల్లో బ్లిప్ ఉండిద్ది అనమాట ఎఫ్ దగ్గర. సో ఇక్కడ మీరు ఈ ప్రెస్ చేసి గెట్ ఎంప్లాయిడ్ కొట్టడమే, అప్పుడు మీకు ఆటోమేటిక్గా ఒక బకెట్ అయితే ఇస్తారు వాటరింగ్ అనమాట. ఇక్కడ మనకి బెడ్స్ అని ఉంటాయి. బెడ్స్ అంటే మనకి ఏంటంటే మొక్కలు ఉంటాయి కదా, సో వాటిని బెడ్స్ అంటారు అన్నమాట. సో ఆ మొక్కల దగ్గర నీళ్ళు పోస్తే ఆ మొక్క ఎదిగి మనకి విత్తనాలు వస్తాయి. సో ఇక్కడికి వచ్చి నేను వాటరింగ్ చేసినందుకు నా డబ్బులు వస్తాయి అండ్ సీడ్ వచ్చే ఛాన్స్ కూడా ఉండిద్ది అనమాట. కాకపోతే వెంటనే రాదు సీడు, మీరు అలా చేస్తూ ఉండాలి. సో ఇప్పుడు మనకి ఒక మ్యాండరిన్ సీడ్ ఒకటి వచ్చింది. సో ఇక్కడ ఐ ఇన్వెంటరీ ఓపెన్ చేసి ఇదిగోండి మ్యాండరిన్ సీడ్ అనమాట. సో మంది వచ్చేసి క్యాబేజ్ ప్లాంటేషన్, సో మనకి ఓన్లీ క్యాబేజ్ సీడే పట్టిద్ది అనమాట. సో ఈ విధంగా మీరు మొక్కలు నాటచ్చు, బట్ మీరు సీడ్స్ ని మొక్కలు నాటి ఎవరైతే పండిస్తారో వాళ్ళ దగ్గర సీడ్స్ ఉంటాయి కదా, వాటిని మీరు పర్చేస్ కూడా చేయొచ్చు అనమాట. అది ఎలా పర్చేస్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను. సో నేనేం చేస్తానంటే సింపుల్ గాను యాడ్ పెట్టేస్తాను. ఇప్పుడు మనకి క్యాబేజ్ నీడ్ ఉంది కాబట్టి ఫస్ట్ ప్లాంటేషన్ గురించి చెప్తాను, తర్వాత కౌషల్ గురించి చెప్తాను. సో బయ్యింగ్ క్యాబేజ్ సీడ్స్. బడ్జెట్ అయితే మనోడు ప్రెసెంట్ 1500 నడుస్తున్నాడు, నేను ఏం పెట్టను, వస్తాయిగా బేరాలు చూద్దాం. సో వన్స్ మీ దగ్గర సీడ్స్ ఉన్న తర్వాత మీరు ప్లాంటేషన్ దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. కానీ దానికన్నా ముందు ప్లాంటేషన్ ని మనం ఫెర్టిలైజ్ అయితే చేయాలి. లైక్ హాలీవుడ్ మూవీస్ లో చూసే ఉంటారు, లైక్ ఒక ఫ్లైట్ వేసుకుని వెళ్ళి ఫెర్టిలైజర్స్ ని పైనుంచి మొత్తం పొలం భూములు ఏదైతే ఉన్నాయో వాటి మీద చల్లుతూ ఉంటారు. సో అట్లాంటి ప్లేన్ ఒకటి మీరు అద్దె తీసుకుని మన పొలం మీద చల్లాలన్నమాట. సో సేమ్ అట్లనే ఇక్కడ మనం ఫెర్టిలైజేషన్ చేయాలన్నమాట. కాకపోతే మన స్థలం చేయాలి, వేరే వాళ్ళ స్థలం చేశారు కనుక మీరు. అందరి పొలాల్లో మొలకలు వచ్చాయి, నా పొలంలో రాలేదేంటి? ఫెర్టిలైజేషన్ కి నేను ఇక్కడ రెంటల్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు కొట్టి ఐ వాంట్ టు రెంట్ ఎ ప్లేన్ టు ఫెర్టిలైజ్ ప్లాంటేషన్ కొట్టి క్యాబేజ్ ప్లాంటేషన్ అని చెప్పి మెన్షన్ చేయండి. అంతే మీకు ఫెర్టిలైజింగ్ కి ఇదిగోండి ఫ్లైట్ వచ్చేసింది అనమాట. సో ఎక్కడన్నా చూసారా కింద కనబడుతున్నాయి మీకు, ఒక రైలింగ్ లాగా వచ్చి వచ్చింది. ఇక్కడ మ్యాప్లో మనకి గ్రీన్ ఐకాన్ కనిపిస్తుంది చూసారా, అదే మన స్థలం అనమాట. సో ఇక్కడికి వెళ్ళి ఈ మార్క్లోకి వెళ్ళి అప్లేస్ చేస్తే మన ఫెర్టిలైజేషన్ అయిపోద్ది అనమాట. భూమి మన క్యాబేజ్ ప్లాంటేషన్ ఫామ్ ఏదేంటంటే ఈ లొకేషన్ వచ్చేసి ఇక్కడ చూసారా, నేను ఇక్కడ ఫామ్ అని చెప్పాను కదా, ఇక్కడే మీకు రైట్ సైడ్లోనే డివోసీ పైన మీకు చిన్న చిన్న ఎఫ్ సింబల్స్ కనబడతాయి అనమాట. అందులో ఫస్ట్దే మన భూమి ఇది, లేదా మీరు ప్లాంటేషన్స్ ఇక్కడ చూసుకుంటే 1/5 ఉంది కదా, అందులో ఫస్ట్దే మంది అనమాట మన ప్లాంటేషన్. సో అక్కడికి వెళ్ళి మన ఫెర్టిలైజేషన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మన దగ్గర క్యాబేజ్ సీడ్స్ ఉండాలి, చాపర్లో ఉంటాయి అనమాట, తీసుకుంటాను. జస్ట్ ఏంటంటే మీరు
ఇక్కడ ఈ స్థలం మొత్తం అంతా ఉంది కదా, అంత ఖాళీగా ఉంది కదా, ఎక్కడైనా మీరు ప్లేస్ చేయొచ్చు 20 అనమాట. జస్ట్ మీరు ఇన్వెంటరీ ఓపెన్ చేసి యూజ్ కొట్టడమే. సో అప్పుడు మీకు చిన్న యానిమేషన్ వచ్చింది చూడండి, అక్కడ మీరు దాన్ని మౌస్తో జరుపుకుని మౌస్ లెఫ్ట్ క్లిక్ కొడితే ప్లేస్ చేస్తాడు, మౌస్ రైట్ క్లిక్ కొడితే క్యాన్సిల్ అనమాట. సో నేను ఇక్కడ ప్లేస్ చేద్దాం అనుకుంటున్నా, కానీ బెడ్స్ ప్లేస్ చేసినప్పుడు వరుసగా ప్లేస్ చేయండి, దాని ఎందుకనేది కూడా చెప్తాను నేను. అండ్ అలాగే ఇలా బెడ్స్ ఫిల్ చేస్తున్నప్పుడు ఫ్యామిలీ టాస్క్ కూడా తీసుకోండి, క్వశ్చన్ ఉండిద్ది అనమాట. దానికోసం మీరు ఎం నొక్కి ఫ్యామిలీస్లోకి వెళ్ళి ఫ్యామిలీ క్వశ్చన్లోకి వెళ్ళి సోయింగ్ సో ప్లాంటేషన్స్ అని చూసారా, దీన్ని తీసుకోండి అనమాట. దీనివల్ల 2 పాయింట్స్ అయితే వస్తాయి అనమాట, ఫ్యామిలీకి ప్లస్ అవుతుంది అండ్ మేము కూడా మీకు సాయం చేయగలుగుతాం. మీకు ఇందులో వచ్చే నష్టం ఏం లేదు, మీరు 2 సీట్లు ప్లాన్ చేయడం అంతే, 2 కాదు యాక్చువల్లీ 5 ప్లాన్ చేయాలి. ఇక్కడ నేను ఇలా అయితే ప్లాంట్ అయితే చేస్తాను అనమాట. సో ఎవ్రీ అవర్ 30 అనమాట. సో ఎవ్రీ అవర్ 30 వచ్చి జీ ప్రెస్ చేసి ఒక్కొక్క బెడ్ మీద హార్వెస్ట్ ఇన్ఫర్మేషన్ కొట్టి నరిచి కొట్టాలి. సో ఇప్పుడైతే అవసరం లేదనమాట. సో మన మళ్ళీ 30 అవర్కు రావాలి. సో ఇలా ప్రతి బెడ్కి మనం నరిచి చేయాలన్నమాట, అప్పుడే అది ఎదిగిద్ది, లేకపోతే మొక్క ఎదగదు అనమాట. వన్స్ పంట అంతా కూడా పండిపోయిన తర్వాత ఇక్కడ మీకు పళ్ళు కింద కనబడతాయి అనమాట, క్యాబేజ్ కాబట్టి ఇక్కడ క్యాబేజీ కనబడతాయి మనకి. అప్పుడు ఇక్కడ యాంటనీ ఉన్నాడు కదా బాట్, సో ఈ బాట్ దగ్గరకు వచ్చి ఈ ప్రెస్ చేసి హౌ ఆర్ థింగ్స్ గోయింగ్ అన్ అట్ ద ప్లాంటేషన్ అని క్లిక్ చేసి ఇక్కడ కలెక్టర్ అని కొట్టాలి. సో కలెక్టర్ అని కొడితే మనకి మొత్తం ఆ క్రాప్ అంతా కూడా వీడు కోసేసి అమ్మేస్తాడు అనమాట. సో మీకు ఇలా చేసినందుకు ప్రతి 4 అవర్స్కి మీకు 120,000 దాకా వస్తాయి అనమాట. బట్ ఫ్యామిలీ బిజినెస్ కాబట్టి ఫ్యామిలీ కమిషన్ ఇవ్వాలి కాబట్టి మీకు 90,000 అయితే వస్తాయి అనమాట అందులోంచి, మిగతాది ఫ్యామిలీకి అయితే ఇవ్వాల్సి ఉండిద్ది అని మీకు డిప్యూటీ లీడర్ అయితే చెప్తాడు అనమాట. ప్రెసెంట్ డిప్యూటీ లీడర్స్ అయితే వచ్చేసి లూనా రాయల్, కృష్ణా రాయల్ అండ్ మనీ రాయల్ అండ్ నిక్ సోలమన్స్. వీళ్ళు ఎవరైనా సరే మీరు కనబడినప్పుడు మీరు మాట్లాడితే వాళ్ళు మీకు గైడ్ అయితే చేస్తారు. సో నెక్స్ట్ బిజినెస్ అయితే వచ్చేసి కౌశడ్ అనమాట. కౌశడ్కి ఈ సీడే పెట్టాలని ఏం లేదు, మీ దగ్గర ఏ సీడ్ ఉన్నా సరైనా పెట్టచ్చు. సో కౌశడ్ని ఎట్లా చేయాలి, కౌస్కి ఎలా ఫుడ్ అది పెట్టాలి అండ్ కౌస్ నుంచి మిల్క్ ఎలా తీసుకోవాలి ఇప్పుడు చూపిస్తాను. సో ఇక్కడ చూసుకోవచ్చు ఎఫ్ ఇక్కడ ఉంది కదా మంది ఇంతకుముందు ప్లాంటేషన్, సో కౌశడ్ వచ్చేసి ఇక్కడ ఉండిద్ది అనమాట. సో గాయస్ ఇదిగోండి మన 9 ఆవులు ఉంటాయి అనమాట, 3 ఈ 3 ఆవులు అండ్ ఇక్కడ వచ్చేసి 3 ఆవులు అండ్ ఇక్కడ వచ్చేసి 3 ఆవులు. ఆవులు చెప్తున్నాం ఏంది బ్రో సిల్లీగా అని మీరు అనుకోవచ్చు, అయ్యా మీకు అర్థం కావట్లేదు అనమాట. మిల్క్ ఉండే డిమాండ్ ఈ గేమ్ లో అసలు మామూలు కాదు, పాలు కరువు అనమాట. మన ఇండియాలో పాలు ఈజీగా దొరుకుతాయి, అక్కడ దొరకవు ఎక్కడ యుఎస్లో. సో పాలకు ఉండే డిమాండ్ వేరు, మిల్క్ బాటిల్ పర్ బాటిల్ వచ్చేసి $700 అయితే తీసుకుంటారు అనమాట బయటకి. సో మనకి ఒక్కొక్క లైక్ షిఫ్ట్కి అంటే 3 గంటలకి మనకి పాలు అయితే ఇచ్చిద్ది గేది. సో ఒక్కొక్క షిఫ్ట్ 3 గంటలు అనమాట. సో ఇప్పుడు నేను గేదెకి అయితే తౌడు పెట్టేస్తాను. సో కలెక్ట్ చేసినప్పుడు మీకు ఎంత వచ్చిద్దో మిల్క్ తెలిసిద్ది. ఇక్కడ ఈ ప్రెస్ చేశారు అనుకోండి, పాలు పితుకుతున్నా చూసారా, మామూలుగా ఉండదు అంబే, పాతికి వచ్చింది మిల్క్ ఒక్కొక్క అవుదారు అలర్ట్ చేయాలి. ఓకే చూడండి. సో గైస్ ఇప్పుడు చూసారు కదా మన దగ్గర మిల్క్ అయితే వచ్చేసి 225 అయితే వచ్చాయి అనమాట. పాలు అబ్బిరా నేను కారు కొన్నా 1 మిలియన్ ఒళ్ళు నుంచి సీళ్ళు తెలిసి ప్లాంటేషన్ వేసిన. సో గైస్ ఇక్కడ ఇంకో టెస్ట్ అయితే ఉంది, ఇప్పుడు మిల్క్ ఉంది కదా దీన్ని ఎక్కడ అమ్మాలని. సో గైస్ దీన్ని అమ్మాలంటే స్పెషల్ పర్మిషన్ ఉండాలన్నమాట, అది ఓన్లీ డిప్యూటీస్ అమ్మగలరు. సో మీరు మిల్క్ బాటిల్స్ అన్ని డిప్యూటీస్కి ఇస్తే వాళ్ళు ఇక్కడికి వచ్చి అమ్ముతారన్నమాట, బయింగ్ గ్రోసరీస్ దగ్గరకు అయితే వచ్చి. సో వాళ్ళు ఏంటంటే బెస్ట్ రేట్కి అమ్ముతారు, అంటే మీకు ఒక్కొక్కసారి మిల్క్ 500కి 600కి కూడా పడిపోద్ది, అంటే మార్కెట్ బట్టి రేట్ ఉండిద్ది అనమాట మిల్క్ వెళ్ళడం. సో మన వాళ్ళు ఏం చేస్తారంటే మిల్క్ని స్టోర్ చేసేసి ఫ్రీజర్లో డిప్యూటీలు కరెక్ట్ రేట్ వచ్చినప్పుడు అమ్ముతారన్నమాట. సో మీరు డిప్యూటీలకి మిల్క్ ఇచ్చారంటే మీ కమిషన్ మీకు ఇస్తారు. అండ్ పర్ షిఫ్ట్కి కౌశడ్కి 3 అవర్స్కి వచ్చిద్ది అనమాట మనకి. సో ప్రతి 3 అవర్స్ తర్వాత మనకి 150,000 అయితే వస్తాయి అనమాట. సో మీరు అలా ఎన్ని షిఫ్ట్ చేస్తే మీకు అంత లాభం అయితే వస్తుంది. సో నేను ఇక్కడ క్యాలిక్యులేట్ అయితే చేశాను, మీరు కనుక యావరేజ్గా 5 షిఫ్ట్స్ అయితే చేశారనుకోండి, 4 to 5 షిఫ్ట్స్ చేస్తే మీ ప్లాంటేషన్ నుంచి 600K దాకా వస్తుంది అండ్ అలాగే కౌశడ్ నుంచి మీకు 750K దగ్గర నుంచి 900K దాకా వస్తుంది అనమాట. సో అలా క్యాలిక్యులేట్ తీసుకుంటే మీకు 1.3 మిలియన్ మినిమం అయితే వస్తుంది. సో మీరు షిఫ్ట్ చేసే దాన్ని బట్టి ఉంటుంది.
మరి ఇవాళ వీడియో తింటే మరి ఫ్యామిలీ బిజినెస్ మీరు ఇంట్రెస్టింగ్గా ఉందా లేదా అండ్ ఇంకా వేరే ఫ్యామిలీ బిజినెస్ మీద వీడియో చేయలేదో కింద కామెంట్ అనేది చేయండి. అండ్ మీరు జాయిన్ అవ్వాలనుకుంటే నా లింక్ దగ్గర జాయిన్ అవ్వండి. అండ్ ఒకవేళ మీ దగ్గర జీటీఏ ఫైల్ లేకపోతే అడగండి, మన గివ్ ఏదో చేద్దాం మనం. సో దిస్ ఇస్ బై సహారాయ్ట్ అండ్ ఐమ్ సైనింగ్ ఆఫ్. మరి ఇవాళ వీడియో అయితే కిస్ మళ్ళీ అని గుర్తుపెట్టుకోండి, నీ కన్నా తో బాగుండు.